హాయ్ ఫ్రెండ్, వ్యసనం మనిషిని బానిసను చేస్తుంది. మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలలాగే నీలి చిత్రాలు చూడడం కూడా ఓ రుగ్మతగా మారుతుంది. దీని దుష్పరిణామాలు వ్యక్తిగతంగాను సమాజం పైన తీవ్రంగా ఉంటున్నాయి. చాలామందిలో, ముఖ్యంగా బాలలు, యువకుల్లో ఇది అలవాటుగా మొదలై క్రమంగా వ్యసనంగా అవుతుంది. నేర ప్రవృత్తికి దారితీస్తుంది. వావి వరుసలే కాదు, వయసు తారతమ్యాలు లేకుండా, లింగభేదం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. అసలు ఈ సెక్స్కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు, ఎలా అవుతున్నారు, అసలు అయినప్పుడు వాళ్లకు వాళ్ళ మైండ్లో ఏమనిపిస్తుంది, అలా జరిగిన నిజమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భువనగిరి జిల్లా హజీపూర్లో 6వ తరగతి చిన్నారితో పాటు మరో ఇద్దరిపై అత్యాచారం చేసి హతమార్చిన శ్రీనివాస్ రెడ్డికి విపరీతమైన నీలి చిత్రాలు చూసి అలవాటు ఉందని పోలీసులు గుర్తించారు. అది అతన్ని అత్యాచారాలు చేసే స్థితికి దిగజార్చింది. అంతకుముందు కూడా అతడు కర్నూలులో ఓ మహిళను హత్య చేసి పీపాలో దాచిపెట్టాడు. ఇది సీన్1 అయితే, సీన్2 గురించి ఇప్పుడు చూద్దాం. తల్లి పక్కన ఆదమరిచి నిద్రిస్తున్న 6 నెలల చిన్నారిని ఎత్తుకెళ్ళి అత్యాచారం హత్య చేసిన వరంగల్ నిందితుడు ప్రవీణ్ ఉదాంతం ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు వీడియో క్యాసెట్లు సీడీల రూపంలో ఉంటే వీటి ఉనికి రహస్యంగా ఉండేది. మారిన సాంకేతికతో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వేగవంతమైన అంతర్జాలం వెరసి వెలకొన మీటగానే అశ్లీలత ఉప్పెనలా ముంచుకొచ్చేస్తుంది. అధిక శాతం లైంగిక నేరాల వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీటి ప్రభావం ఉంటుంది. ఎదిగే పిల్లలకు లైంగిక విజ్ఞానం గురించి తల్లిదండ్రులే అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. నీలి చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్ర అరెస్ట్ నేపథ్యం ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 800 పైగా అశ్లీల వెబ్సైట్లను తొలగించాలని కేంద్రం గతంలో సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. అయినా సరే కొన్ని సైట్లు కొత్త రూపాల్లోకి అందుబాటులో వస్తున్నాయి. అయితే పాన్ సైట్స్ ఇన్ని ఉన్నా ప్రభుత్వం ఏం చేయలేకపోతుందా? ప్రభుత్వంలో ఉండే చట్టాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని, వాటిని షేర్ చేయడం మాత్రం నేరమని 2015 జూలైలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఫోక్సో చట్టం 2012 ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, వీడియోలు కలిగి ఉండడం, వాటిని డౌన్లోడ్ చేయడం నేరం. అయితే ICC 292, 293 ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ఇన్డీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ చట్టం ప్రకారం నీలి చిత్రాలు తీసిన, వాటిని ప్రచారం చేసిన అలాంటి వారిపై కేసులు నమోదు చేసేందుకు వీలుంది. అలాగే ICC 354 సెక్షన్ ప్రకారం ఎవరైనా మహిళకు సంబంధించిన వ్యక్తిగత దృశ్యాలు ఆమె తెలియకుండా చూడడం, చిత్రీకరించడం నేరం. ICC 294 ప్రకారం బహిరంగ ప్రదేశాలు అసభ్యకరమైన చర్యలు చేపట్టడం కూడా నేరమే. ఏ రూపంలో కూడా మహిళలను ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ చట్టం ప్రకారం 1986 కింద అది నేరం కింద పరిగణించబడింది. ఇదిలా ఉండగా పాన్ ఇండస్ట్రీ గురించి మీకు తెలియని కొన్ని నిజాల గురించి ఇప్పుడు చెప్తాను, వినండి. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండస్ట్రీ విలువ 6.70 లక్షల కోట్లు. అలాగే అమెరికా వాటా దీనిలో 10% ఉంటుంది. గ్లోబల్ పాన్ వెబ్సైట్స్ 2.80 కోట్లు ఉంటుంది. ఇవి ఇలా ఉండగా మన హైదరాబాద్లో జరిగిన 2 సంఘటన గురించి చెప్తాను, వినండి. తెలిసి తెలియని వయసులో యువత దారి తప్పుతుంది. ఫోన్లో నీలి చిత్రాలను చూడడానికి అలవాటు పడి చాలామంది చేయి దాటిపోతున్నారు. ఎంత చెప్పినా మారడం లేదన్న కోపంతో 19 ఏళ్ల కుమారుడి చేతిని తండ్రి నరికేసిన ఉదాంతం హైదరాబాద్లోని పహాడీ ఫరీఫ్లో జరిగింది. పైగా ఇలాంటి అలవాటు ఉన్నవారు సామాజిక మాధ్యమాల్లో బృందాలుగా ఏర్పడి అశ్లీల కంటెంట్ పంచుకోవడమే కాదు, కుటుంబ సభ్యుల చిత్రాలను కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. హైదరాబాద్లోనే ఇంకొక సంఘటన గురించి చెప్తాను, చూడండి. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 ఏళ్ల యువకుడు వ్యసనాలకు బానిసయ్యాడు. నీలి చిత్రాలు చూసి విపరీతమైన లైంగిక వాంఛనతో రగిలిపోయేవాడు. ఒంటరిగా కనిపించిన 7 ఏళ్ల బాలుని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుడు అరవడంతో నిందితుల కోపం కట్టలు తెంచుకుంది. అతను నేలకేసి కొట్టడంతో ఆ బాలుడు మరణించాడు. అయితే నీలి చిత్రాలకు బానిసయ్యే వారి గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నీలి చిత్రాలు చూడడానికి అలవాటు పడ్డవారు మానసిక ఒత్తిడికి లోనై మద్యానికి, ఆ తర్వాత మత్తు మందులకు అలవాటు పడుతుంటారు. ఇది మరిన్ని అనర్థాలకు హేతు అవుతుంది. మొదట్లో సరదాగా ప్రారంభమై రోజులు గడుస్తున్నా కొద్ది కొత్తదనం కోసం ఊసిగొల్పుతుంది.
అంతిమంగా ఇది వారిలో విపరీతమైన ప్రవర్తనకు దారితీస్తుంది. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడడం, పెళ్ళైన వారైతే భాగస్వామ్యాలను హింసించడం ద్వారా ఆనందం పొందడం వంటివి చేస్తుంటారు. దీన్ని ఆదిలో నిత్యం చేయాలి. ఎదిగే పిల్లలకు లైంగిక విజ్ఞానం గురించి తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి అని డాక్టర్లు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.